నమస్కారం. ముఖంకి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో గత 20 సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ వెల్లక్కి మధుబిందు గారు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన డాక్టర్ అలెగ్జాండర్ బ్యాథర్ వద్ద ఈస్థెటిక్ గైనకాలజీలో ట్రైనింగ్ పొందిన ఏపీలోనే మొట్టమొదటి గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లక్కి మధుబిందు గారు. వీరి వద్ద స్త్రీలకు చేసే లేజర్ చికిత్సలు మరియు వివిధ కాస్మెటిక్ సర్జరీస్ అభ్యసించి ఉన్నారు. మరి స్త్రీలకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నవారు మాకు కాల్ చేసి డాక్టర్ గారిని సంప్రదించి తగిన సలహాలు సూచనలు పొందగలరు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 8297956111, 8297956222. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వయసు పైబడే కొద్దీ స్త్రీలను వేధించే ఆరోగ్య సమస్యల గురించి వివరించగలరు? తప్పకుండా. వయసు పెరిగే కొద్దీ బాడీలో కొల్లజన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. సో ఈ అంటే మనకి తెలిసినట్టు ఇప్పుడు శరీరంపై కానీ ముఖంపై కానీ మడతలు రావటం లేదా ఇవన్నీ కూడా కొల్లజన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జరుగుతుంది. అలాగే యోని గోడల్లో కొల్లజన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వాటి పటుత్వం కోల్పోతుంది. ఈ పటుత్వం కోల్పోతే స్త్రీలు పైకి చెప్పుకోలేని సమస్యలతో బాధపడతారు. వీటిలో ప్రధానంగా తుమ్మినా దగ్గినా లేదా నవ్వినా మూత్రం పోవటం. ఈ సమస్య అనేది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటమే కాకుండా వాళ్ళ జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, కాల్ రెడీగా ఉన్నారు. ఓకే, హలో, నమస్తే అండి. డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి. డాక్టర్ గారు, నేను మీ సమస్య చెప్పండి. ఓకే, ఏంటమ్మా? ఓకే, ఓకే. ఇప్పుడు ఎన్ని నెలలు మీకు? ఓకే, ఓకే. ఓకే, ఇది జరుగుతూ ఉంటుందండి, సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి గర్భిణీలో జరుగుతుంది లేదా కొన్ని మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇట్లా మొదటి 3 నెలల్లో పిండం ఎదగకుండా పోవటం అనేది జరుగుతుందమ్మా. అదే అదే. ఇప్పుడు ముందు ఏంటంటే ఇది క్లీన్ చేయించుకోవటం ఫస్ట్ థింగ్. తర్వాత ఇది దేని వల్ల జరిగింది అనేది మనం కొంచెం టెస్టులు చేసుకుని చూసుకుంటే ఈసారి ఇది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదేనమ్మా, ఇప్పుడు ఏ సలహా ఇస్తారో పాటించండి. ముందు ఇది క్లీన్ చేయించుకోండి, తర్వాత ఏ కారణం వల్ల అయితే ఇది జరిగిందో తెలిస్తే దానికి తగినట్టు సూచనలు ఇస్తారు. అది ఫాలో అయితే మీకు నెక్స్ట్ టైం కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఏంటమ్మా? అదే, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి ఉంటే దానికి తగిన సలహా ఇచ్చి ఉంటారు కదా, అది మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఓకేమ్మా. ఓకే 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 అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, ఇందాక స్త్రీలను సాధారణంగా స్త్రీలలో వచ్చే సమస్యల గురించి చెప్పారు. ఇవి ఏ వయసులో కనిపిస్తాయంటారు? అంటే ఇది మనకి దాదాపు 35 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఈ ప్రతి మహిళలో కనిపించే సమస్య అండి. ఈ యోని కోటలు పటుత్వం తగ్గటం అనేది ఇది సాధారణ కాన్పుల తర్వాత జరగచ్చు లేదా ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ కూడా. ఇంకొకటి ఏంటంటే అధిక బరువు ఉన్న వాళ్ళు, ఎక్కువగా వెయిట్ లాస్ అయిన వాళ్ళలో కూడా కనిపించే ప్రాబ్లం ఇది. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు, నా సమస్య చెప్పండి. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు, నా సమస్య చెప్పండి. హలో, హలో డాక్టర్ గారు, నా సమస్య చెప్పండి. ఓకే, ఓకే, ఏంటమ్మా మీ సిజేరియన్ అయి 4 నెలలైంది, తర్వాత ఏంటి ఇప్పుడు మీ ప్రాబ్లమ్? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లమ్?
ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఓకేనండి, కాల్ కట్ అయిపోయినట్లుంది. డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ సెవెంత్ లైన్ బృందావనకు అడ్రస్ గుర్తుందని సంప్రదించగలరు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. ఓకే అండి. ఓకే డాక్టర్ గారు, మరి దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుందంటారు? అంటే యోని గోడలు పటుత్వం కోల్పోయి స్త్రీలు ఎదుర్కొనే సమస్యల్లో ఈ తుమ్మినా దగ్గిన మూత్రం పోవటం అనే సమస్య చెప్పాను కదమ్మా, దానికి లేజర్ చికిత్స అనేది అత్యాధునికమైనది. కాల్ తీసుకుందామా? ఓకే. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో హలో, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. అంటే ముప్పై తగ్గిన ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? థర్టీ ఫైవ్. ఓకే అండి, ఒకసారి వచ్చి చూపించుకుంటే అది యోని గోడలు పటుత్వం అనేది ఒకసారి ఎగ్జామిన్ చేస్తాము. అది ఏ దశలో ఉన్నదనేది తెలిస్తే దానికి వైద్య విధానం ఎలా ఉంటుందనేది చెప్తాను. యాక్చువల్గా ఆ సమస్య గురించి మాట్లాడుతుండగానే మీరు కాల్ చేశారు, నేను అది ఇప్పుడు మీకు వివరిస్తాను. యాక్చువల్గా యోని గోడలు పటుత్వం అనేది కోల్పోవటంలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనకు లూజ్ అవటం అనేది. ప్రారంభ దశలో అయితే దానికి లేజర్ చాలా చక్కటి పరిష్కారం ఇస్తుంది, అదే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే పెగుజారింది అంటాము. ఈ స్టేజ్లో ఏంటంటే తప్పనిసరిగా సర్జరీకి వెళ్ళాలి. అందుకనే ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లం ఉంది అంటే మనం పరీక్ష చేసుకుంటే ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది చూసుకుని డిసైడ్ చేస్తాము. అలాగే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్పిస్తామమ్మా. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గమని చెప్తాం. అంటే ఇవన్నీ రకరకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్ అంటాము, ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది చూసి డిసైడ్ చేసి దాన్ని బట్టి గైడ్ చేస్తాము. మీరు ఒకసారి వచ్చి చూపించుకుంటే కరెక్ట్గా చెప్పగలుగుతాను మీకు. ఓకేమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలి మీరు. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఓకే, అంటే సేఫ్ పీరియడా, లేకపోతే మీరు ప్రెగ్నెన్సీ రావడానికి కరెక్ట్ ఫర్టైల్ పీరియడ్ గురించి అడుగుతున్నారు కదా? మీ ప్రశ్న ఏంటమ్మా? ఓకే, అంటే వాయిస్ బ్లర్డ్గా ఉంది, కొంచెం క్లారిటీ లేదు, ఒకసారి చూడరా. ఒక్కసారి రిపీట్ చేయటమ్మా మీ క్వశ్చన్. ఓకే ఓకే ఓకే, ఓకే. క్లియర్ గా లేదమ్మా మీ క్వశ్చన్, క్లియర్ గా లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మీ వాయిస్ క్లియర్గా లేదు, కాల్ చేసినప్పుడు ఒకవేళ కనుక స్పీకర్ ఆన్ చేసినట్లయితే దయచేసి ఆఫ్ చేసి మాట్లాడండి. అలాగే టీవీ వాల్యూమ్ కూడా మ్యూట్ చేయండి కాల్ చేసినప్పుడు. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ సెవెంత్ లైన్ బృందావన్ గార్డెన్స్ గుర్తుందంటూ సంప్రదించగలరు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి.
హలో టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయగలరా? చెప్పండి డాక్టర్ గారు, నాకు మీ సమస్య చెప్పండి. హలో అవునండి, నమస్తే అండి. డాక్టర్ గారు నాకు మీ సమస్య చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, మీకు ప్రాబ్లం ఏంటి? సిజేరియన్ చేయించుకున్నారా, హిస్టెక్టమీ చేయించుకున్నారా? సిజేరియన్ చేయించుకున్నారు. ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఓకే ఓకే ఓకే, అది యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు అది యూరిన్ మైక్రోస్కోపీను తర్వాత కల్చర్ సెన్సిటివిటీ చేసి దాని ప్రకారం యాంటీబయాటిక్స్ ఇస్తామండి. ఎవరు ఇచ్చినా అది కంప్లీట్గా క్యూర్ అయ్యేదాకా మీరు ఫాలోఅప్లో ఉండాలి. అంటే రిపీట్గా మనం యూరిన్ టెస్ట్ చేసుకుని పస్ సెల్స్ ఏమి లేవని నిర్ధారించే వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది మధ్యలో ఆపేస్తే తిరగబడతా ఉంటుంది. సో మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, లేదా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి డాక్టర్ గారు, నాకు మీ సమస్య. హలో డాక్టర్ గారు, నాకు సమస్య చెప్పండి అమ్మా. ఇప్పుడు నాకు నాలుగో నాలుగు ప్రెగ్నెన్సీ అండి. ఓకే, మరి వాంతి వచ్చినప్పుడు బాగా తలకాయ నొప్పి. ఓకే, దేనివల్ల అంటారు? అంటే వాంతులు రావడం అనేది వేవిళ్ళు అనేది గర్భిణీ టైంలో ఉంటుంది, అది సాధారణమే. జనరల్గా ఏంటంటే మూడో నెలలు తగ్గిపోద్ది, కొంతమందికి ఐదో నెల దాకా కూడా ఉంటుంది. అది వేవిళ్ళు అనేది సమస్య వేరు. రెండోది ఆ తలనొప్పి అనేది జనరల్గా ఏంటంటే నాలుగో నెల నుంచి కొంచెం బీపీ తగ్గటం మొదలవుతుంది. బీపీ నార్మల్గా ఉండేదానికంటే కొంచెం తగ్గుతుంది, ఒకవేళ అది కారణం కావచ్చు. సో ఒకసారి పరీక్ష చేయించుకుంటే అది నార్మలా కాదా అనేది చెప్తాము. కంగారు పడాల్సిన పని లేదు. ఓకేమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నాకు మీ సమస్య చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. ఓకే, మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత? 23. యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పే లక్షణాలు బట్టి అది పీసీఓఎస్ లాగా ఉంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాగా ఉంది. సో దానికి ఏంటంటే ఏదో ఒక మూడు నెలలకో ఆరు నెలలకో ట్రీట్మెంట్ ఇస్తే అది పోదమ్మా. అది లోపల ఉన్న అండర్లయింగ్ డిజార్డర్ మీకు మెనోపాజ్ అయ్యే వరకు కంటిన్యూ అవుతానే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు అన్మ్యారీడ్ అయితే ఒక రకం మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాము, అంటే దాన్ని ఓవర్ వెయిట్ ఉంటే తగ్గించడం, పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి హెల్ప్ చేస్తాము. అట్లా డిఫరెంట్ ఫేజెస్లో దానికి సపోర్ట్ ఇస్తామమ్మా. ఏమా? ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు కాన్పు అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే సరిపోతుంది, తర్వాత మీరు చెప్పినట్టు ఆ పీరియడ్కి ముందు వచ్చే ఫీవర్ ఇది రాకుండా ఉంటే సరిపోతుంది. సో దానికి మెడిసిన్స్ ఇవ్వాలమ్మా, దానికి మెడిసిన్స్ మీరు లాంగ్ టర్మ్ వాడాలి. అది జస్ట్ ఒక 3 to 6 months వాడేసి ఆపేస్తే సెట్ కాదు ఈ ప్రాబ్లం మీకు. ఇది పీసీఓడి అనేది ఆన్గోయింగ్ ట్రీట్మెంట్, అది దానికి కంటిన్యూస్గా మీరు మందులే కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఉంటాయి, అన్ని కూడా గైడెన్స్ ఇస్తాము. ఏం వరి అవ్వాల్సిన పని లేదు, శుభ్రంగా కంట్రోల్ అవుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ సౌత్రి బృందావన్ గార్డెన్స్ గుంటూరు సంప్రదించగలరు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నాకు మీ సమస్య చెప్పండి. హలో
హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య. హలో నమస్తే, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్టే పోతుంది. హలో హలో చెప్పండమ్మా. మేడం నాకు బ్లీడింగ్ అవుతుందండి. ఓకే చెప్పండి. నాకు బ్లీడింగ్ అవుతుందండి. ఓకే నాకు రెండు నెలలు అవుతుంది. అంటే మీకు పీరియడ్స్ సరిగా రావు, ఇర్రెగ్యులర్ గా వస్తా, ఎక్కువ రోజులు అవుతుంది అని చెప్తున్నారు, అంతేనా? రెగ్యులర్ గా వస్తుంది మేడం, రెగ్యులర్ గా వస్తాయి. అయ్యి ఎక్కువ అవుతుంది అంటారా, ఎక్కువ రోజులు అవుతుందా? ఎక్కువైతే ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోండి అమ్మా, ప్రాబ్లం ఏంటనేది చూస్తే దాని తగ్గట్టుగా మందులు ఇస్తాము. కంగారు పడాల్సింది ఏముంది ఇందులో? అదేనమ్మా, వచ్చి పరీక్ష చేయించుకుంటే దానికి కారణం ఏంటనే తెలుస్తుంది, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేయించుకోండి. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. నమస్తే చెప్పండి. ఓకే అంటే జస్ట్ సెమిన అనాలిసిస్ లో నిల్లు వచ్చేసిందంటే అది అందరితోటి అవ్వదండి, దానికి ఫర్దర్ టెస్ట్లు ఉంటాయి. ఆ ఫర్దర్ టెస్ట్లో కూడా అంటే ఆండ్రాలజిస్ట్ ఆధ్వర్యంలో వేరే టెస్ట్లు ఉంటాయి, అది చేసి అప్పుడు మీకు సంతానం కలిగే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు. అంటే జస్ట్ సెమిన అనాలిసిస్లో నీళ్ళు వచ్చినా కూడా టెస్టిస్ నుంచి కూడా స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అది ప్రెగ్నెన్సీ వచ్చే మార్గాలు ఉన్నాయండి, సో అది మీకు అడ్డంకి కాకూడదు. సో మీకు ఆ క్లారిటీ, దాని గురించి క్లారిటీ కావాలంటే ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఆండ్రాలజిస్ట్తో మాట్లాడితే మీకు ఫర్దర్ టెస్టులు చేసేసి సంతానం కలిగే అవకాశం ఉందా లేదా ఆ చికిత్సా విధానాల వల్ల అనేది వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మీరు. సో మీకు కావాలంటే ఒకసారి హాస్పిటల్లో సంప్రదిస్తే నేను మీకు చెప్తాను ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి ఆ టెస్ట్లు అనేది చెప్తాను. చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ సెవెంత్ లైన్ బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, ఈ లేజర్ చికిత్స విధానం ఎలా? కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. చెప్పండి. ఒకసారి తీసుకురండి, పరీక్ష చేసి చూద్దాము. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి సమస్యలు రెండు రకాలుగా అనిపిస్తున్నాయి. తుమ్మినా తగిన యూరిన్ పోవటం అనేది ఒకటి, రెండోది వెళ్ళాలనుకున్నప్పుడు బాత్రూమ్ దాకా వెళ్ళలేకుండా ఆపుకోలేకపోవటం. ఒకసారి పరీక్ష చేసి ఆమెకి ఏ విధమైన ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది చేద్దాము. తప్పకుండా తీసుకురండి. అంటే అది సర్జరీ చేయాలా, సర్జరీతో లేకుండా ఈ లేజర్ వల్ల పని అవుతుందా, లేకపోతే మందులతో పని అవుతుందా అనేది నేను చూసి చెప్తాను. తప్పకుండా తీసుకురండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ సెవెంత్ లైన్ బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు సంప్రదించగలరు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నేను మీ సమస్య చెప్పండి. నేను ఏజ్ ఎంతమ్మా?
అది ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేయించుకుంటే గానీ మీకు నేను సజెషన్ ఇవ్వలేనమ్మా. ఒకసారి వచ్చి ఎగ్జామినేషన్ కి రండి. మొన్న ఒక ఎమిటెంట్ సర్జరీ అయింది. ఓకే, అది అది కూడా ఒక కారణం అవచ్చు, అంటే నరాలకు సంబంధించిన కారణం కూడా కావచ్చు. అది మీరు ఒకసారి వస్తే గైనకాలజిస్ట్, అంటే నేనైనా ఎవరైనా గైనకాలజిస్ట్ చూపించుకుంటే నరాలకు సంబంధించిన కారణమో గైనకాలజీకి సంబంధించిన కారణం అనేది తెలిస్తే దాన్ని బట్టి మిమ్మల్ని గైడెన్స్ ఇస్తాము. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, ఈ లేజర్ చికిత్స విధానం ఎలా ఉంటుందంటారు? ఈ లేజర్ అనేది అవుట్ పేషెంట్ చికిత్స అండి. ఈ తుమ్మిన దగ్గిన యూరిన్ పోవటం అనే సమస్యకి, అలాగే వయసు పైబడిన మహిళల్లో అంటే మెనోపాజ్ దాటిన స్త్రీలలో కూడా యోని పొడిబారటం అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు తరచూ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ గురవుతుంటారు. ఈ రెండు సమస్యలకు కూడా లేజర్ చాలా ఈజీగా చేసే చికిత్స విధానం, అంటే ఇది సేఫ్, సురక్షితమైనది, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కేవలం 15 మినిట్స్లో అయిపోతుంది ఓపీ ప్రొసీజర్లో. ఒక 3 సెషన్స్ పడతాయండి వీటికి, నెలకు ఒకసారి చొప్పున. ఇది చాలా అత్యాధునికమైంది, రిజల్ట్స్ కూడా బాగుంటాయండి. ఈ రెండు సమస్యలకి చాలా తేలిగ్గా అయ్యే ట్రీట్మెంట్ ఇది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో, నా పేరు అనిష అండి. చెప్పండమ్మా. ఓకే, అది ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేసుకుంటే గానీ ఈ కారణం తెలియదమ్మా. అది ఒకసారి కంపల్సరీగా చెకప్కి వస్తే మీకు సలహా ఇవ్వగలుగుతాను దేనివల్ల అనేది. ఆ పెయిన్ జస్ట్ 6 వీక్స్ అమ్మా. మామూలుగా అయితే 6 వీక్స్ వరకు జాగ్రత్త తీసుకోమంటాం, 6 వీక్స్ తర్వాత కలవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా మాక్సిమం 3 మంత్స్. ఓకేమ్మా. ఓకే డాక్టర్ గారు, మీ వద్ద లేజర్ చికిత్స పొందిన వారిలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటారు? నా దగ్గర ఈ పైన చెప్పిన రెండు సమస్యలు ఉన్నాయి కదా, తుమ్మిన దగ్గర యూరిన్ పోవటం, అట్లాగే తరచూ వచ్చే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వీటికి కంప్లీట్గా 3 సెషన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనలైజ్ చేస్తే 1 మంత్ తర్వాత ఆల్మోస్ట్ 40-50% ఇంప్రూవ్మెంట్ అన్నారు. బట్ 2nd to 3rd సెషన్ మధ్యలో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి, ఆల్మోస్ట్ 60-70. అండ్ 3rd సెషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అంత వాళ్ళ కంప్లైంట్ అంతా రిజాల్వ్ అయింది, బాగున్నారని చెప్పారు. అంటే ఉదాహరణకి ఈ యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంతకుముందు ఫంక్షన్స్ అంటే బయటికి వెళ్ళలేకపోవటం లేదా ప్రయాణాలు ఆపుకోవటం, ఇవన్నీ వాళ్ళ సోషల్ లైఫ్ని డిస్టర్బ్ చేసిన సిచ్యువేషన్స్, అట్లాగే ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళు నలుగురిలోకి వెళ్ళలేకపోవటం, ఇవన్నీ కూడా తగ్గి చాలా కంఫర్టబుల్గా ఉన్నారని చెప్పారండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. నమస్తే, చెప్పండమ్మా. ఓకే, ఓకే, దేనికమ్మా? ఓకే ఓకే, ఏంటమ్మా 1 ఇయర్ దాటిన తర్వాత? ఓకే ఓకే, ఓకే ఓకే, అదేనమ్మా. అంటే ఇవి వస్తూ ఉంటాయి. ఓకే చెప్పండి చెప్పండి. అదే మీరు ట్రీట్మెంట్ కరెక్ట్గా ప్రోటోకాల్లోనే ఉన్నారమ్మా. డాక్టర్ చెప్తున్నారు కంటిన్యూస్గా మీకు ఎక్టోపిక్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి నెక్స్ట్ ఓవులేషన్ ఇండక్షన్ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఈ ఫాలిక్యులర్ సిస్ట్ అనేది ఇప్పుడు ఆ వాడే మందుల వల్ల కొంత మందులు వస్తూ ఉంటాయి, బట్ దానికి కరెక్ట్గా వైద్య విధానం అందిస్తున్నారు. సో ఆ చెప్పిన సలహా ప్రకారం మీరు ఐఓఏకి వెళ్లాల్సి వస్తుందా, ఐవీఎఫ్కి వెళ్లాల్సి వస్తుందా అనేది మీరు మీ బాడీ రెస్పాండ్ అయ్యే తీరు బట్టి మీ డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు. కరెక్ట్గా వెళ్తున్నారు మీ ట్రీట్మెంట్, వరి అవ్వాల్సిన పని లేదమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో హలో
హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. నమస్తే అమ్మ, చెప్పండి. ఓకే ఓకే. ఏంటమ్మా ఓకే, మంచిది. సో ఇప్పుడు అంటే మెనోపాస్ జనరల్ గా మనకి 50-55 మధ్యలో అవుతుంది, ఇది ఒక విధంగా మంచిది స్త్రీలకి. రెండోది ఇప్పుడు మీరు ముందు చెకప్ కు ఒకసారి రండి. చెకప్ కు వచ్చినప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ వెజనల్ అంటే యోని గోడల పటుత్వం తగ్గటం ఇట్లాంటివన్నీ ఉంటాయి కారణాలు. అది ఏ స్టేజ్ లో ఉందనేది చూద్దాం. అది ప్రారంభ దశలో ఉంటే గనక మనకి ఈ లేజర్ ద్వారా మీకు చక్కటి పరిష్కారం ఉంటుంది. జస్ట్ 3 సెషన్స్లో అయిపోతుంది. అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే ఏం చేయాలి అంటే మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తే కానీ మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది నేను సలహా ఇవ్వగలను. ఒకసారి వచ్చి చూపించుకెళ్ళండి, ముందు కన్సల్టేషన్కి వస్తే ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకోండి మీరు. ఓకే, ముందు ఒకసారి వచ్చి ఎగ్జామిన్ చేయించుకుంటే మీకు సలహా ఇవ్వగలను, దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోండి తర్వాత. ఓకేమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ 7th Row బృందావన్ గార్డెన్స్ గుంటూరు సంప్రదించగలరు. డాక్టర్ గారు తుమ్మినా దగ్గినా మూత్రం పోవడం అనే సమస్య, మరి దానికి చికిత్స చక్కగా వివరించారు. అలాగే వయసు పైబడే మహిళలు ఎదుర్కొనే మరికొన్ని సమస్యల గురించి వివరిస్తారా? అంటే ఇందాక చెప్పినట్లు ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో వచ్చే మరొక ప్రధాన సమస్య అంటే తరచూ వచ్చే వెజనల్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇది యోని గోడలు పొడిపారటం వల్ల జరుగుతుంది, అంటే హార్మోన్స్ ఉండవు కాబట్టి. దీనికి కూడా మనం ఈ లేజర్ ద్వారా చాలా చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అంటే ఈ లేజర్ ద్వారా ఏమవుతుందంటే వెజనల్ రిజ్యూవినేషన్ అంటాం, అంటే యోని గోడలు పునరుత్తేజితం అవటం. దీనివల్ల వాళ్ళకి సెక్రీషన్స్ పెరిగి వాళ్ళకి ఈ తరచూ ఇన్ఫెక్షన్స్ గురికావటం అనేది తగ్గుతుంది. అట్లా కాకుండా ఇంకొక సమస్య ఉందండి ఆడవాళ్ళలో, ఇది లైకెన్ స్క్లిరోసిస్ అంటాము. ఈ మానంపై తెల్లటి మచ్చలు, విపరీతమైన మంట దొరతోటి వచ్చేది. దీనికి మామూలుగా ట్రెడిషనల్ ట్రీట్మెంట్ వచ్చి లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ ఇస్తాము. అట్లాగే లేజర్ కూడా దీనికి చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది, 3-6 సెషన్స్ పడుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 4 మంత్స్ అవుతుంది మేడం, చెకప్ చేసుకుంటే యూరిన్ టెస్ట్ ఏమో నెగిటివ్ అనే వస్తుంది. ఏజ్ ఎంతమ్మా? అయితే ఏజ్ 21. ఓకే, బాబుకి 3 సంవత్సరాలు మేడం. ఓకే, సో అది ఓకే. అది యూజువల్ గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మీరు ఒకసారి వస్తే చెక్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇద్దాము. పీరియడ్స్ వరకే రెగ్యులర్ గా రావాలి అంటే దాని వరకు మందులు ఉంటాయి. గర్భిణీ కూడా కావాలంటే వేరే మెడిసిన్స్ యాడ్ చేసి ఇస్తాం, అది ఒకసారి వచ్చి చెక్ చేయించుకుంటే తెలుస్తుంది. చెప్పండి. ఓకేమ్మా, అదేనమ్మా. పీరియడ్స్ రెగ్యులరైజ్ చేస్తూ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి రెండు కలిపి ఇస్తామమ్మా మందులు. ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నా మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి. ఓకే, అది మీరు ఒకసారి చెకప్ వస్తే మీకు 2 కంప్లైంట్స్ చెప్పారు కాబట్టి ఆ 2 కంప్లైంట్స్ అనేది ఇవాల్యుయేట్ చేసి చెప్తాము. ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావడం అనే దానికి ఇప్పుడు మీకు అంతా నార్మల్గా ఉంటే హార్మోన్ సపోర్ట్ ఇస్తాము.
లేదు అంటే మీరు మెనోపాజ్ దగ్గరలో ఉంటే ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం. ఇంకా రెండోది తుమ్మినా దగ్గర యూరిన్ పోవడం అనే దానికి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అది యోని గోడలు పటుత్వం అయినా తగ్గి మీకు ఆ ప్రాబ్లం కనుక అయితే ఎర్లీ స్టేజెస్లో ఉంటే లేజర్ పనిచేస్తుంది. సో ఏదైనా మీరు ఒకసారి చెకప్కి వస్తే మీకు ఏది ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనేది నేను గైడ్ చేస్తాను. ఇది నా దగ్గర వచ్చిన పేషెంట్స్లో యంగెస్ట్ పేషెంట్ 20 ఇయర్స్ అండి. ఈ తుమ్మిన దగ్గిన యూరిన్ పోవటం అనే సమస్య 20 ఇయర్ ఓల్డ్లో కూడా నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ 7th రైన్ బృందావన్ గార్డెన్స్ గుంటున్నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. హలో నాకు రాసిన అండి. చెప్పండమ్మా. ఓకే 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 అంటే మీరు చెప్పిన ప్రాబ్లంకి అంటే దాని ట్రీట్మెంట్ ఉందండి, అంటే ట్యూబల్ రీకానలైజేషన్ అంటాం. అంటే అంతకుముందు కట్ చేసిన ట్యూబ్స్ ని మళ్ళీ తిరిగి అతికించడం అనేది ఈ ట్యూబల్ రీకానలైజేషన్ అనేది చేయొచ్చు. కానీ దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అంటే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ముందు మీకు వివరించి అవన్నీ మీరు సుముఖంగా ఉంటే అప్పుడు ఆపరేషన్ చేసుకోవచ్చు. ఈ ట్యూబల్ రీకానలైజేషన్ అనేది మనం రొటీన్గా అంటే అబ్డామిన్ కట్ చేసి చేసే విధానం ఉంది, లేదా లాప్రోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. మీరు ఒకసారి డాక్టర్ని కలిస్తే కనుక మీకు ఆ సలహా టోటల్గా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే ఓకేమ్మా. ఓకే డాక్టర్ గారు, ఇందాక లేజర్ ట్రీట్మెంట్ గురించి వాటి గురించి వివరించారు, అలాగే దీనికి కారణాలు ఏంటంటారు? దేనికి ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. చెప్పండి. హలో 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 ఓకే డాక్టర్ గారు, కాల్ కట్ అయిపోయినట్లుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు నన్ను మీ సమస్య చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకేమ్మా. మీ ఏజ్ ఎంత అండి? మ్యారీడా? పెళ్ళైందా? ఓకే అమ్మా. సో ఇప్పుడు ఆ పీరియడ్స్ అప్పుడు పెయిన్ అనేది సాధారణంగా వస్తుంది, అంటే ఏ కారణాలు లేకుండా కూడా వస్తుంది. అట్లా కాకుండా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్న అంటే ఎండోమెట్రియోసిస్ అని, వేరే ఇన్ఫెక్షన్స్ అని, రకరకాల కారణాల వల్ల పీరియడ్స్ టైంలో కూడా నొప్పి వస్తుంది. సో ఒక్కసారి మీరు చెకప్కి వెళ్తే అది మామూలుగా మెన్సెస్ అప్పుడు వచ్చే రెగ్యులర్ పెయిన్ అయితే మీకు పెయిన్ రిలీవింగ్కి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. అట్లా కాకుండా అది వేరే కారణాల వల్ల కనుక మీకు పెయిన్ ఏదైనా వస్తే ఆ కారణాలు ఏంటనేది చూసుకుని దాన్ని ట్రీట్మెంట్ ఇద్దాము. తర్వాత ఈ ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నారు, ఒక్కోసారి వీటి వల్ల కూడా రావచ్చు కొంతమందిలో. సో మీరు దేనివల్ల ఈ పెయిన్ వస్తుంది అనేది చూపించుకుంటే మీకు ట్రీట్మెంట్ ఈజీ అమ్మా, కంగారు పడాల్సిన పని లేదు. ఆ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. చెప్పండి. అట్లాంటప్పుడు అనాలిసిక్స్ ఇస్తాము, ఏమి ఇబ్బంది ఉండదమ్మా దానివల్ల. ఏముండదండి, అంటే ఈ మెఫ్టాల్ స్పాస్ ఇస్తాము. యూజువల్ గా మెఫ్టాల్ స్పాస్ ఆ పీరియడ్స్ టైంలో 2-3 రోజులు వాడితే పెద్ద లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఏమి కాదమ్మా, ఏం వరి అవ్వాల్సిన పని లేదు, ఏం వరి అవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి కూడా వాడిచ్చమ్మా.
వాడచ్చా, పిల్లల్లో ఉంటది జనరల్ గా ప్రైమరీ డిస్మెనోరియా అంటాము, ఉంటుంటది, వాడచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు, ఏముండదమ్మా, ఉండదు. ఓకే ఓకే డాక్టర్ గారు, వయసు పైబడే కొద్ది మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి వివరించారు కదా, వీటికి గల కారణాలు ఏంటంటారు? ఇందాక చెప్పినట్టు ఈ కొల్లాజన్ ఉత్పత్తి తగ్గటం అనేది, దీనిలో ఏంటంటే స్త్రీలు పైకి చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. సో వాటిలో ఇందాక తుమ్మినా దగ్గిన మూత్రం పోవటం, త్రాత వైజనల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటికి కూడా ఏంటంటే ప్రపంచంలోనే అత్యాధునికమైన లేజర్ చికిత్స మా హాస్పిటల్లో ఉంది. దీనికి ఇది ఓపీ ట్రీట్మెంట్లో 3 సెషన్స్లో మంచి రిజల్ట్ ఇస్తుంది, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఈ లేజర్ వల్ల ఈ కాన్పు తర్వాత యోని బిగుతుకి, రెండవది స్ట్రెచ్ మార్క్స్కి, వీటికి కూడా వాడచ్చు. ఈ యోని వదలవటం అనేది రెండు విధాలుగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుందండి. ఒకటి ఈ తుమ్మినా దగ్గిన యూరిన్ పోవటం అనేది సమస్య, రెండవది వాళ్ళకి దాంపత్య సౌఖ్యంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా స్త్రీలు పైకి చెప్పుకోలేరు. ఈ రెండింటికి కూడా ప్రారంభ దశలో లేజర్ తోటి మంచి ఫలితాలు ఉంటాయి, అదే అడ్వాన్స్ స్టేజ్ అంటే సర్జరీస్. ఈ రెండు చికిత్సా విధానాలు కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయండి. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో నమస్తే అండి, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి అమ్మా. ఓకే, పరీక్ష చేయించుకున్నారా? పరీక్ష చేయించుకున్నారా మళ్ళీ? ఓకే, సో అది థైరాయిడ్ కారణం కాకపోవచ్చు. ఇతర భార్యాభర్తలు మళ్ళీ పరీక్ష చేయించుకుని కారణం ఏంటనేది కూడా మనం విశ్లేషిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం, కంగారు ఏం లేదు. చూపించుకోవచ్చు అమ్మ, ఏం కాదు, మీ వయసు కనుక మరీ పెద్ద ఎక్కువ కాకుండా 35 దాటకుండా ఉంటే కంగారు ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ 7th లైన్ బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఓకే డాక్టర్ గారు, మరి ఈ సమస్యకి చికిత్స ఏ విధంగా ఉంటుందంటారు? ఇందాక చెప్పినట్టు ప్రారంభ దశలో అయితే లేజర్ అండి, తర్వాత అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే సర్జరీస్. ఇది ఎలా చేస్తారంటారు? ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఓపీ సిట్టింగ్లో చేస్తామండి, జస్ట్ 15 మినిట్స్లో అయ్యే ప్రొసీజర్ ఇది. నెలకు ఒకసారి చొప్పున 3 నెలల పాటు చేస్తాం, కంపల్సరీగా 3 నెలల పాటు చికిత్స తీసుకోవాలి. సో ఏ విధమైన నొప్పి ఉండదు కాబట్టి అసలు మనం మత్తిచ్చే పని లేదు, పేషెంట్ వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్, తర్వాత ఏ విధమైన పథ్యాలు కూడా ఉండవండి, చాలా కంఫర్టబుల్గా చేయించుకుని వెళ్ళచ్చు. ఓకే మేడం, మరి ఈ రెండు సమస్యలే కాక ఇంకేమైనా ఉన్నాయంటారా? ఇందాక చెప్పినట్టు లైకెన్ స్క్లీరోసిస్ అనేది ఒకటి ఉందండి, ఇది మానంపై తెల్లటి మచ్చలు, విపరీతమైన మంట, దురద, దీనికి కూడా లేజర్ పనిచేస్తుంది. 3 to 6 సెషన్స్ పడతాయి. వీటన్నీ కూడా యాక్చువల్గా స్త్రీలు అంటే మన డాక్టర్స్ని సంప్రదించడానికి చాలా టైం తీసుకుంటారు, అంటే ఆల్మోస్ట్ లైక్ 5 to 6 ఇయర్స్ తీసుకుంటారు ఈ సమస్యలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అంటే అవేర్నెస్ ఉంటే ముందే మనం స్టార్ట్ చేస్తే ప్రారంభ దశలో అంటే ఈ లేజర్ తోటి సింపుల్గా అయిపోతుంది, అడ్వాన్స్ స్టేజ్ అంటే సర్జరీస్ దాకా వెళ్లాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వారికి ఉన్న అనేక సందేహాలు తీర్చారు, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, స్త్రీలకు సంబంధించిన సమస్యలకు ట్రీట్మెంట్, అలాగే లేజర్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ గారు మనకి చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవాలనుకుంటే శ్రీ శృతి హాస్పిటల్ 7th లైన్ బృందావన్ గార్డెన్స్ గుంటూరు నందు సంప్రదించగలరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.